జగన్ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగిన ప్రజాగలం సభలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన పథకాలన్నీ జగన్ తీసేశారని ధ్వజమెత్తారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. రైతులకు సబ్సిడీలు అందట్లేదని చంద్రబాబు ఆరోపించారు. ఈ టైంలో మీరున్నారంటే మీ మనస్సు మొత్తం తెలుగుదేశం పార్టీ పైనే ఉంది. మీరు డిసైడ్ చేసుకున్నారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపేయాలి. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, మీకు ఒకటే చెప్తున్నా, 4 ఉంటే 60,000, ఏం బాధ లేదు. జనాభా తగ్గిపోతా ఉంది. మన పిల్లలే మన ఆస్తి. ఇలాంటి పిల్లలకు బాగా చదువు చెప్పిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి మన పిల్లలకే ఉంది. అది నిరూపించిన పార్టీ తెలుగుదేశం. దానికోసమే ఈరోజు ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చి చదివించే బాధ్యత తీసుకుంటాం. నేనే గ్యాస్ మీకు ఇచ్చాను ఆడబిడ్డలందరికీ. ఆరో దీపం పెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాను, మిమ్మల్ని ఆదుకున్నాను. ధరలు పెరిగాయి. ఈరోజు హామీ ఇస్తున్నా, ఆడబిడ్డల కోసం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇప్పిస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నాను. ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. ఆర్టీసీ బస్సులో మీ వ్యక్తి దర్జాగా ఎక్కడికి పోవాలన్నా పోయి మళ్ళా ఇంటికి వచ్చే విధంగా చేస్తాను. ఈ 4 కార్యక్రమాలు ఆడబిడ్డలు చేస్తాను. మొన్నటి వరకు అన్నాడు వైనాట్ కుప్పం అన్నాడు, ఇప్పుడు సవాలు విసురుతున్న పలమనేరులో వైనాట్ పులివెందల. తమిళ్ళు ఎన్నికలకు వచ్చారు కదా మీరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వచ్చారు కదా మీరు, ఇప్పుడైనా చెప్పాలి కదా మీరు వివేకాన్ని ఎవరు చంపారయ్యా? ఎవరు చంపారు వివేకాన్ని? చెప్పి ఓటు అడగండి, లేకపోతే ఓటు అడిగి హక్కుందా మీకు? తమ్ముళ్ళు రేపు మీ బాబాయి గతి కూడా ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. దుర్మార్గులకు అధికారం ఇస్తే, పాముకు పాలు పోస్తే తిరిగి కాటేస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తమ్ముళ్ళు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, పనికి మారిన ఎమ్మెల్యే. పనికొస్తాడా ఎమ్మెల్యే? ఏమన్నా చేశాడా ఎమ్మెల్యే? అందరినీ వా నీళ్లు తెచ్చాడా ఎమ్మెల్యే? కానీ ఆ కాలంలో మాత్రం ఇసుకంతా దూకొని బెంగళూరుకి పంపించాడు ఎమ్మెల్యే, అవునా కాదా? అంతేకాదు, ఎక్కడైనా ఎవరైనా క్వారీలు వేయాలంటే దాంట్లో కూడా డబ్బులు, మెటల్లో డబ్బులు. ఇంకో పక్క ఇక్కడే ఉన్నాడు, ఏ పని కావాలన్నా ఎంత తమ్ముళ్ళు పర్సంటేజ్ కమిషను? 15% ఉన్నారు నాకు, అవునా కాదా? 15% కమిషన్ల ఎమ్మెల్యే మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మిస్బా కుటుంబానికి ఏం జరిగిందో అదే మీ అందరికీ జరుగుతుంది, మీ పిల్లలకు జరుగుతుంది. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే నేనుంటే జరిగేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు తీసినా, ఎవరు తప్పు చేసినా తాట తీసేవన్నావునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది మనకు వీళ్ళకు వ్యత్యాసం.